हाय अंडी, वेलकम टू शिव पार्वतुल यूट्यूब चैनल। मा शिव पार्वतुल यूट्यूब चैनल नी लाइक चेयंडी, शेयर चेयंडी, सब्सक्राइब चेसुकोनी गंट कोट्टंडी। ई रोज मनं रवा दोश चेसुकोबोतున్నాం అండి। తయారు చేసుకునే విధానం చూద్దాం। ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక కప్పు బొంబాయి రవా పోసుకోవాలి। సన్న రవా సగం కప్పు బియ్యం పిండి తీసుకోవాలి। రైస్ పిండి సగం కప్పు మైదా పిండి తీసుకోవాలి। ఇప్పుడు ఇందులోనే సన్నగా తరుముకున్న కరివేపాకు కొద్దిగా సన్నగా తరుముకున్న 3 పచ్చి మిరపకాయలు 1/2 టీ స్పూన్ జీలకర్ర 1/2 టీ స్పూన్ సన్నగా తరుముకున్న అల్లం 1/4 టీ స్పూన్ మిరియాల పొడి 1/4 టీ స్పూన్ జీలకర్ర పొడి కొద్దిగా ఇంగువ తగినంత ఉప్పు ఇవన్నీ కలుపుకోవాలండి। బాగా పెరుగు తీసుకొని పల్స ఇట్లా పిసుకొని మజ్జిగ ఇట్లా పోసుకోవాలండి। బాగా కలుపుకొని దీనికి సరిపోయేంత పల్సకు వచ్చినాక పోసుకొని కలుపుకోవాలి। స్టవ్ వెలిగించుకొని దీని మీద పెనం పెట్టుకోవాలండి। పెనం వేడైనాక దోశ వేసుకోవాలి। ఇప్పుడు పెంకు వేడైందండి। ఇప్పుడు పెంకు మీద వేసుకోవాలండి। ఉల్లిగడ్డ ముక్కలు సన్నగా తరుముకున్నాయి। పల్స కలుపుకోవాలి పిండి। పల్స కలుపుకున్న పిండి ఇట్లా పోసుకోవాలి। పైన ఆయిల్ వేసుకోవాలండి। దీనిపైన ఆయిల్ వేసుకొని ఇప్పుడు మూత పెట్టుకోవాలి। ఇప్పుడు రవా దోశ ఈ రవా దోశ తిప్పేసుకోవాలండి। ఇప్పుడు తీసుకోవాలండి। మంచి గాలింది। ఇప్పుడు రవా దోశలకి కొబ్బరి చట్నీ చేసుకోవాలండి। కొబ్బరి చట్నీ ఎట్లా రెడీ చేయాలో చూపిస్తా। ఇప్పుడు 1/4 కప్పు పచ్చి కొబ్బరి అండి వేసుకోవాలి మిక్సీలో। ఇప్పుడు 1 స్పూన్ పల్లీలు వేసుకోవాలి। 1 స్పూన్ జీడిపప్పు వేసుకోవాలి। జీడిపప్పు లేకుంటే పుట్నాలు కూడా వేసుకోవచ్చు। 1 స్పూన్ పుట్నాలు అన్నీ వేసుకోవాలి। 1 స్పూన్ జీడిపప్పులు అన్నీ వేసుకోవాలి। జీడిపప్పులు వేసుకున్నాం కదా। ఇప్పుడు 6 ఎల్లిపాయలు వేసుకోవాలి। కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి। 4-5 ఆకులు పుదీనా వేసుకోవాలి। 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి। 5 పచ్చిమిరపకాయలు ఇట్లా చుంచుకొని వేసుకోవాలి। ఇలా తగినంత ఉప్పు వేసుకోవాలండి। ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలి। ఇప్పుడు ఒకసారి వేసుకున్నామండి మిక్సీ। ఇప్పుడు ఇలా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటా మనకు కావాల్సినంత లూజ్ చేసుకోవాలి। మళ్ళీ పట్టుకోవాలి మిక్సీ మెత్తగా। ఇలా 1/2 ఇంచు అల్లం ముక్క వేసుకోవాలండి। దీనికి కొద్దిగా నీళ్ళు పోసుకోవాలి, సరిపోలేదు। ఇప్పుడు మెత్తగా మిక్సీ పట్టుకోవాలి। మిక్సీ మూత తీసుకొని చట్నీ మెత్తగా మెరిగిందండి। ఇలా 1/2 ముక్క నిమ్మకాయ విండుకోవాలి। నిమ్మకాయ విండుకోకపోతే కొద్దిగా చింతపండు అయినా వేసుకోవచ్చు। నేను నిమ్మకాయ విండుకుందామని చింతపండు వేయలేదు। ఇప్పుడు మూత పెట్టుకొని నిమ్మకాయ మొత్తం కలిసినాక మిక్సీ పట్టుకోవాలి। ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాం కదండి మెత్తగా, ఇది వేరే దాంట్లో తీసుకోవాలి మెత్తగా పట్టుకున్నాం కదా। ఇప్పుడు కొబ్బరి చట్నీ రెడీ అయింది కదండి। నేను ముందే పోపు చేసుకున్న నూనెలో కొన్ని పోపు గింజలు వేసుకున్న 1 స్పూను అన్నీ కలిపినాయి। 1 ఎండిపకాయ వేసుకున్న, కొద్ది కరివేపాకు వేసుకుని పోపు చేసుకున్న, అది వేసుకోవాలి ఇప్పుడు ఇలా। రవ్వ దోశ కొబ్బరి చట్నీ రెడీ అయిందండి। మీరు కూడా ఇట్నే చేసుకొని తినండి, టేస్ట్ బాగుంది। ఎప్పుడు బియ్యం పిండి మినపప్పు దోశలు కాకుండా ఇట్లా వెరైటీగా చేసుకోరు రవ్వ దోశలు, టేస్ట్ బాగుంటుంది।
రవ్వ దోశలో కొబ్బరి చట్నీ టేస్ట్ బాగుంటుంది, సూపర్ ఉంటుంది. ఇలా చేసుకొని తినండి. మా శివ పార్వతుల యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టండి.